హై వ్యూవర్స్. ఇది ఇన్ఫర్మేషన్ అన్నది ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్, బట్ యూజ్ఫుల్ అన్నది మనందరికీ రిలేటెడ్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎంటర్టైన్మెంట్ చెప్తాను. కామెడీ బ్రహ్మ మన బ్రహ్మానందం గారు, ఆయనకి ఇద్దరు కొడుకులు, పెద్ద అబ్బాయి గౌతమ్, చిన్న అబ్బాయి సిద్ధార్థ. గౌతమ్ సినిమాల్లో యాక్ట్ చేశాడు బట్ వర్కౌట్ కాలా, దాంతో అందరిలాగే పనికి మళ్ళీ ప్లాప్ సినిమా చేసి మన మొఖాన పడేయకుండా ప్రశాంతంగా వెళ్ళాడు. చక్కగా హోటల్స్ అండ్ రియల్ ఎస్టేట్ బిల్డర్గా చూసుకుంటూ ఉన్నాడు. నెలకి 4 నుంచి 5 కోట్లు అతనికి రెంట్లు కావచ్చు, ప్రాఫిట్ కావచ్చు వస్తూ ఉన్నాయి. సో బిందాస్ పెద్ద అబ్బాయి గౌతమ్ గురించి. అది రెండో అబ్బాయి సిద్ధార్థ్, ఇతను ఫారెన్లో చదువుకున్నాడు, మంచి జాబు సెటిల్ అయ్యాడు. అతనికి మన హైదరాబాద్ చెందిన డాక్టర్లు పద్మజ అండ్ వినయ్ ఉన్నారు. వాళ్ళ దంపతుల యొక్క బిడ్డ ఐశ్వర్య గారికి, ఈవెన్ ఐశ్వర్య గారి సైతం డాక్టర్ అంటూ ఉన్నారు. ఆమెతో వివాహం నిన్న చక్కగా జరిపించిన గచ్చిబౌలిలో జరిగింది, ఒక కన్వెన్షన్ సెంటర్లో. ఈ వివాహానికి సంబంధించి అధిరథ మహారథులు అన్నట్టు సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు అంతా వచ్చున్నారు. అంగ్రవైభవంగా పెళ్ళి అయితే జరిగింది. సో ఇది న్యూస్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ వైపు అయిపోయింది మన పాయింట్. మా నాన్న లాయర్, నేను కూడా లాయర్ అవుతా. మా నాన్న డాక్టర్, నేను కూడా డాక్టర్ అవుతా. మా నాన్న పొలిటీషియన్, మా నాన్న ఎమ్మెల్యే, మా నాన్న ఎంపీ, నేను కూడా ఎంపీ అవుతా, ఎమ్మెల్యే అవుతా, మంత్రి అవుతా. ఇలా నాన్న ఏది చేస్తే అది నేనవుతా అనుకోవటం ఏంటండి? అలా సినీ ఇండస్ట్రీ మీరు చూస్తే, వాళ్ళ నాన్న నిర్మాత, దర్శకుడు, హీరో అయితే వీళ్ళు ఒక సినిమా రెండు సినిమాలు తీస్తే ఓకే హిట్ అయ్యారా, కంటిన్యూ అవ్వండి. హిట్ అవ్వలేదు, ఆ తర్వాత తీసారు అవి కూడా హిట్ అవ్వలేదు, అయినా సరే మేము తీస్తూనే ఉంటాం, వెనకాల మా నాన్న ఉన్నాడు అండ్ నేను హీరోని అవుతా, మా నాన్న హీరో అయ్యాడు అని అనుకుంటా పోతా ఉంటే అది మూర్ఖత్వమైంది. రేపటి రోజు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మన దగ్గర లేకపోతే రోడ్డుని పడుతుంది తప్ప వేరేది ఉండదు. ఈ విషయంలో బ్రహ్మానందం చాలా తెలివిగలడు. సినిమాలో నటిస్తాన్నాడు, నటించన్నాడు, మరి ఏంటో ఫ్లాప్లు అన్నాడు. ఓకే నాన్న బిజినెస్ చూసుకుంటాయి, ఓకే హ్యాపీగా పెద్ద కొడుకులు బిజినెస్ చూసుకున్నాడు. చిన్న అబ్బాయి, ఇద్దరు కొడుకులు బాగానే ఉన్నారు, అందంగానే ఉన్నారు. అయినా సరే నటన అన్నది, ఇండస్ట్రీలో నిలబడతాం అన్నది హాస్యమాషి కదండి, చాలా చాలా కష్టం, గుర్తు తెచ్చుకోండి. సో ముందే రియలైజ్ అయ్యారు, ఇంకా హ్యాపీగా నచ్చిన వేళ వెళ్ళిపోదాం అనుకున్నారు, వెళ్ళిపోయి అన్నారు. అలా మీరు కూడా మీ నాన్న వాళ్ళు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అనుకున్నారు, బట్ మీకు వ్యవసాయం చేయాలనిపిస్తుంది, ఇలా వ్యవసాయం చేసేసుకోండి. మీ నాన్న వచ్చేసి గొర్రెలు కాస్తూ ఉన్నాడు, మీరు పెద్ద జాబ్ చేద్దాం అనుకున్నారు, చక్క చదువుకుని జాబ్ చేసేయండి. లేదు మీ నాన్న వచ్చేసి 100 కోట్లు లేదన్నప్పుడు ఆయన సాధారణ మంచితత్వ మనిషి అనుకుందాం, ఆయన వచ్చేసి మిమ్మల్ని చదివి పెద్దోడు అవ్వమని చెప్పేసి ఆయన కోరుకున్నాడు, బట్ మీకు గొర్రెల కాయాలని మీకు అనిపించింది. అందులో వినూత్నంగా గొర్రెల పెంపకంలో లాభాలు ఎలా గడించవచ్చు ఏంటంటే ఒక స్ట్రాటజీ మీ దగ్గర ఉంది, ఒక ప్లాన్ మీ దగ్గర ఉంది, హ్యాపీగా అదే వెళ్ళి వెళ్ళిపోయండి. మరలా చెప్తున్నా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే నాకు బాగా తెలుసు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా నాన్న వద్దన్నా సరే మా నాన్నపట్టి నేను పనికి వెళ్ళా, మా నాన్నగారు వర్కర్స్ పెట్టి మొత్తం పనులు చేపిస్తుండేవాళ్ళు, నేను వాళ్ళతో పనులు చేసేవాడిని తాపాను. అలా డిగ్రీలు కూడా వెళ్ళున్నా, నేను ఎంబీ ఆంధ్రప్రదేశ్ క్యాంపస్ జాయిన్ అయ్యే ముందు రోజు కూడా ఏదో సమ్ ఇంపార్టెంట్ వర్క్, వర్కర్స్ లేరు, సో నైట్ అర్జెంట్ చేయాల్సి ఉంది, సరే నేను చేస్తాను రారని మా నాన్న అంటే సరే మాల్ అందించాలంటే, మాల్ అంటే ఎలా చెప్పాలా, సిమెంట్, ఇసుక, కంక్రీట్ ఇవన్నీ కలపాలన్నమాట. నైట్ మళ్ళీ వర్షం పడుతూ ఉంది, అలాగే చేసేసాం. పాపం ఆ రోజు తర్వాత రోజు మా నాన్నగారికి ఫీవర్ వచ్చింది, ఫీవర్ తగ్గిన తర్వాత అప్పుడు వెళ్ళి నేను జాయిన్ అయ్యాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి మీరు గుర్తు తెచ్చుకోండి, కష్టపడి పని చేసేది ఏది తప్పు కాదు. ఒకడి సొమ్ము మనం తింటున్నాము అక్రమంగా అంటే తప్పు, ఒకడిని మోసం చేస్తుంటే తప్పు. సో ఫైనల్లీ నేను చెప్పదలుచుకుంది, మనస్ఫూర్తిగా మీరు ఏదైతే పని చేస్తా మీకు ఇష్టమో అది చేయండి. మరలా చెప్తున్నా, ఎదుటి మోసం చేయటం, ఇటువంటి పిచ్చి పిచ్చి వద్దు. సో అలా ఎంచుకోండి, ఒకటంటూ ఎంచుకోండి, ఆ వేళ ముందుకెళ్ళండి. అంత తప్ప నాన్న చెప్పాడు, అమ్మ చెప్పింది అండ్ మా వాళ్ళు ఇది చేస్తున్నాడు, నేను అదే చేయాలి మైండ్లో నుంచి ఫస్ట్ అది తీసేయండి. ఆ విషయంలో బ్రహ్మానంద గారి యొక్క ఇద్దరు కొడుకులు సూపర్ సక్సెస్, బ్రహ్మానంద గారి తండ్రిగా ఫుల్ హ్యాపీ.